సలార్ సినిమా మరి యుఎస్ఏ ప్రైమరీ షోకో పబ్లిక్ టాక్ వింటే మైండ్ బ్లోయింగే. నిజంగానే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఒక అద్భుతమైన థ్రిల్ని ఇస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో ముందుగా యుఎస్ఏ, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రీమియర్ షో టాక్ గురించి అందరూ చెప్పుకుంటారైతే, ఇప్పుడు సలార్ సినిమా యుఎస్ఏలో ముందు రోజే రిలీజ్ అయ్యి మరి అద్భుతమైన టాక్ని సొంతం చేసుకుంది. రివ్యూ కూడా అద్దరిపోయేలాగా రావడమే కాదు, ఖచ్చితంగా మరి ఇప్పుడు ఎంతో అద్భుతంగా సలార్ అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే ఉంది. ఏది ఏమైనా సలార్ సినిమాకి ప్రశాంత్ నీల్ నమ్మకాన్ని నిలబెడతారు కాబట్టి ప్రస్తుతం ఆడియన్స్ అయితే రికార్డు స్థాయిలో అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకైతే వేరే లెవెల్ అనుభూతి ఉంటుందంటూ చెప్తున్నారు. సలార్ సినిమాని చూసినటువంటి యుఎస్ఏ తెలుగు ఫ్యాన్స్ అయితే సలార్ సినిమాని చూసి అసలు తట్టుకోలేకపోయామని, ప్రభాస్ యాక్షన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని, ప్రభాస్ ఎంతో స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారంటూ చెప్తున్నారు. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఈ సినిమాలో ఇద్దరు కూడా అమేజింగ్ పర్సనాలిటీస్ అంటూ చెప్తున్నారు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ అయితే అసలు చేయకపోయినా ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది మేము ప్రభాస్ ఫ్యాన్స్ కాదు కానీ ఈ సినిమా ట్రైలర్ చూసాక థియేటర్కి రావాలనిపించింది. చూస్తే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ సినిమా. సో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోలేదు, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. క్లైమాక్స్తో కలిపి మూడు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా నచ్చేసిందంటూ చెప్తున్నారు ఆడియన్స్. సినిమాకి బీజిఎం అయితే అద్దరిపోయిందని, ప్రభాస్ యాక్షన్ ఒకవైపు బీజిఎం మరోవైపు ఎలివేషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్కి తీసుకెళ్లే స్టాండర్డ్స్ ప్రభాస్కు ఉన్నాయంటూ యుఎస్ఏ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఈ మాస్ ఫీస్ట్ కిక్ ఇచ్చే విలన్లకి సంబంధించిన ఊర్చకోత, కథలో ట్విస్ట్, ఎమోషన్స్ అంతా బాగుందని, సలార్ సినిమాకి సంబంధించి మరి ప్రభాస్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్ కొట్టినట్టుగా వస్తారంటూ అభిమానులు కూడా చెప్తున్నారు.